గవర్నమెంట్ కిందకి రాద ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం మీకు మీ చైర్మన్ గారు మీకేదన్నా నాతో ప్రాబ్లం ఉంటే నాకు రిటర్న్ గా ఇవ్వండి నేను కూడా రిటర్న్ గా ఆన్సర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హావ్ నో రైట్ టు కాల్ మీ నేను మీ కాల్ చేసి మిమ్మల్ని ఏం అనలేదు కదా నేను మీ ఎండి గారిని అడుగుతున్నాను నేను అధికారిని అడుగుతున్నాను మీ కంప్లైంట్ నాకు యు హావ్ ఎనీథింగ్ అగైన్స్ట్ మీ ప్లీజ్ గివ్ ఇట్ ఇన్ రిటర్న్ మీ రిటర్న్ గా రాసి ఇవ్వండి హూ ఆర్ యు టు క్వశ్చన్ మీ హూ ఆర్ యు అంటున్నాను నేను తెలియదా ఎవడో మీకు You have no right to question me. You have no right to question me. You have no right to question me. Meeru naaku enduku phone chesnaru? Why did you call me? Enduku call chesaru naaku? Bedristunara naaku phone chesi? Naaku bedristunara? Naaku phone chesi nuvvu bedristunnava? నువ్వు ఇంటికి రండి అయ్యో రండి నువ్వు రా అంటే ఎట్లా వస్తున్నావు చెప్పు మామగా వస్తే మర్యాద ఇస్తా నువ్వు మామగా వస్తే నీకు మర్యాద ఇస్తా నువ్వు యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ గివ్ అ కంప్లైంట్ నువ్వు ఎవడు చెప్పినా నేను రాకూడదని ఏది చట్టం నువ్వేంటని చేస్తున్నావా ఎక్స్ కాదు ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టినారు మీరు మరి ఎవరికి సంబంధం లేనప్పుడు ఈయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు మరి ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు పెడుతున్నారు ఏంది మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ కూర్చుంటే మేము చూస్తూ కూర్చుంటాం అయినా ఎందుకు ఫోన్ చేస్తున్నారు నాకు చెప్పు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు యూ హ్యావ్ నువ్వు లేపడానికి ట్రై చేయి నువ్వు లేపడానికి ట్రై చేయి నువ్వు కుర్చీలో నుంచి లేపడానికి ట్రై చేయి అర్థమైందా నువ్వు కుర్చీలో నుంచి లేపడానికి ట్రై చేయి నువ్వు అంతే నువ్వు నీ ఏ అంత ఈగో ఏమి అంత మర్యాదగా నన్ను కూర్చోమన్నారు నేను కూర్చున్నా అది నీ చేరా ఎండి చేరా ఓ ఇంత ఈగో ఉందా మీకు ఏ మా కుర్చీలలో మీరు కూర్చోలేదా మా కుర్చీలలో మీరు కూర్చోలేదా ఎవడు కుర్చీలో కూర్చున్నావు నీకు తెలీదా నువ్వు ఎందుకు ఫోన్ చేస్తారు చెప్పండి నాకు బెదిరిస్తున్నావా బెదిరిస్తున్నారా నన్ను యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ కంప్లైంట్ గివ్ అ రిటర్న్ కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ నువ్వు ఇవ్వు నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తా రిటర్న్ కంప్లైంట్ ఏమి చేయకుండా మీ మీద ఎస్సీ కేసులు పడుతున్నాయా ఏమి చేయకుండా మీ మీద డైరీలో జరుగుతున్న అవాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయా ఏమి చేయకుండానే అన్నీ జరుగుతున్నాయా ఏమి టెండర్లు లేకుండానే మిషన్లు పోతున్నాయా పాలల్లో నీళ్లు కలుపుతున్నారు పౌడర్లు బయటికి తెప్పించుకుంటున్నారు రేటు చెప్పరు ఇష్టం వచ్చిన వాళ్ళని ఎక్కించుకుంటారు ఇష్టం వచ్చిన వాళ్ళని తీసేస్తున్నారు అసలు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు నేను నిన్ను అడగలేదే మీకు కాల్ చేయలేదే మీ ప్రస్తావన తీసుకురాలేదే నేను ఎండితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఎండి ఏంది తీసేస్తున్నాము ఏమి తీసేస్తున్నాము ఏంది నేను తీసినానా నేను తీసినానా అదే మీ ఆలోచన అదే మీ ఆలోచన ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా ఎందుకు విగ్రహం కట్టించుకోలేకపోయినావు నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో గంగులోలు ఉన్నప్పుడు మున్సిపాలిటీలో ఎస్వి నాగిరెడ్డి గారిది విగ్రహము ఎందుకు నువ్వు పెట్టించుకోలేకపోయినావు నాకు దానికి సమాధానం చెప్పు నువ్వు నేను కట్టించాలా 2 నిమిషాల్లో ఎస్వి నాగిరెడ్డి తాతది నేను విగ్రహం నేను కట్టించాలా 2 నిమిషాల్లో మస్తు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు నాకు మామగా చేసినావా విజయ డాడీ చైర్మన్గా చేసినావా నువ్వు చెప్పు నువ్వు మామగా చేసినావా విజయ డాడీ చైర్మన్గా ఫోన్ చేసినావు నాకు చెప్పు మాట చెప్పు మామగా చేసినావు కదా మామ నీ చైర్లో కూర్చుంటే ఏంది మామ తప్పు
మళ్ళీ చైర్మన్ అంటున్నావు నువ్వు, అందుకే నువ్వు నువ్వు డిసైడ్ గా నువ్వు చైర్మన్ గా ఫోన్ చేస్తున్నావు, నాకు మామగా ఫోన్ చేస్తున్నావు. చైర్మనా మామ, చైర్మనా మామ, చైర్మనా మామ. చైర్మన్ అయితే యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ గివ్ అ కంప్లైంట్, నాకు ఫోన్ చేయకండి. నాకు ఫోన్ చేస్తున్నావు అంటే నన్ను బెదిరిస్తున్నట్టు, అర్థమైంది కదా?